हेलो गाइस, वेलकम बैक अनदर GTA गेम प्ले। गाइस मन फ्रैंकलिन एंड ल्यूमो अयिते ఒక వెహికల్ షోరూమ్ అయితే డీలర్షిప్ ఎత్తిస్తున్నారు గైస్ సక్సెస్ఫుల్ గా ఎన్రోల్ నుంచి అనుకుంటున్నారు కానీ ఎట్టకేలకు డీలర్షిప్ ఎత్తిస్తున్నారు అంటే మనకు మన ఫ్రాంక్లిన్ అండ్ ల్యూమో గారికి కూడా ఇప్పుడు ఆ వాటా ఉంటుంది దాని పేరే బన్నీ మోటార్స్ మనకు నేమ్ చాలా డిఫరెంట్ ఉంది కదా బన్నీ 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 అదే పాట బాగాలేదు మనకు దానిలో అయితే మన ఫ్రాంక్లిన్ అండ్ ల్యూమో అయితే పార్ట్నర్స్ అయితే చేరారు గైస్ పార్ట్నర్గా అయితే మనకి ఇప్పుడు ఏం లేదు గైస్ మనకు అందులో ఆ రెండు వెహికల్స్ అయితే వాళ్ళు అమ్మారంట కానీ వాళ్ళు డబ్బులు అయితే పే చేయట్లేదు మనకి ఇవన్నీ కామనే మన ఫ్రాంక్లిన్ గారికి అవన్నీ పెద్ద విషయం కాదు ఇలాంటివన్నీ జుజుబి అసలు మన ఫ్రాంక్లిన్ గారికి మన ల్యూమోని వెళ్ళమని చెప్పాడు అంటే ల్యూమోకి వెళ్తే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా వెళ్ళని చెప్పాడు కానీ అది డీలర్షిప్ మంది మీద అయితే మన ల్యూమో గారు అయితే సిటీలో అయితే లేడంట అంటే వెహికల్స్ అవన్నీ అరేంజ్ చేయాలి కదా మనకు అంటే మనకు టోటల్ గైస్ అక్కడ టోటల్ కస్టమైజేషన్ ఇప్పుడు లాస్ అండ్ కస్టమ్స్ ఎలాగో ఉందో ఎలాగైతే ఉందో మనకు అదే విధంగా ఇంకా కొంచెం అడ్వాన్స్గా అనమాట మనకు లోపల ఇంటీరియర్ కానివ్వండి మెకానిక్ స్కిల్స్ కానివ్వండి టోటల్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి వాళ్ళైతే ఏదో వెహికల్స్ అయితే అమ్మారంటే ఎప్పటి నుంచో పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకుంటాను మన ఫ్రాంక్లిన్ కానీ ఎట్టకేలకైతే ఎప్పుడైతే కుదిరింది మన ఫ్రాంక్లిన్ గారికి పార్ట్నర్షిప్ అయితే మనకు మధ్యవర్తికి అయితే మన లిమో గడ్ అయితే ఉన్నాడు గైస్ లిమో గడ్ ఉండి మన ఫ్రాంక్లిన్ అయితే పార్ట్నర్షిప్ అయితే ఇప్పించాడు కాబట్టి ఇంకా పార్ట్నర్షిప్ తీసుకుంటే అది ఓన్గా మనకు మనకు సంబంధించిన షోరూమే కాబట్టి మనం డెఫినెట్గా హెల్ప్ అయితే చేయాలి కాబట్టి మనం ఇప్పుడైతే రెండు వెహికల్స్ అయితే వాళ్ళు తీసుకున్నారంట కానీ డబ్బులు అయితే పే చేయాలంట ఆ రెండు వెహికల్స్ మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి అవి వచ్చేసి చాలా అంటే చాలా ఓల్డ్ కార్స్ గైస్ అవి ఒకవేళ మనం తీసుకొచ్చి అమ్మితే చాలా డబ్బులు అయితే వస్తాయంట గైస్ మనకైతే కాబట్టి అలాంటి కార్స్ అయితే మనం మిస్ చేయకూడదు ఒకవేళ ఆ కార్స్ తీసుకొచ్చిన తర్వాత అందులో 50-50% అయితే ఉంటుంది అంటే మన ఫ్రాంక్లిన్కి 50% ఆ బండి మోటార్స్ ఉన్నాయి కదా వాడికి 50% కాబట్టి ఇలాంటి ఛాయిస్ని మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మన ఇండ్లను అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి మనం అయితే మన ఇండ్లు ఇంకా అప్గ్రేడ్ చేయించలేదు కాబట్టి చేయించాలి డెఫినెట్గా ఓకే మన బుజ్జి కారు లోపల ఉన్నాయి రెండు కార్లు ఒకటి వచ్చేసి బుగాటి ఒకటి వచ్చేసి టైగర్ మన బైక్ ఉంది కదా సుజుకి దాని వచ్చేసి టైర్స్ అయితే మాడిఫై చేయించడానికి అయితే నేనైతే మన లాస్ అండ్ కస్టమర్కి అయితే ఇచ్చేసాను కాబట్టి అది టైర్స్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మన షెడ్లోకి అయితే వచ్చేస్తుంది ఓకే మనమైతే వెళ్దాం పదండి గైస్ ఇలాగే వెళ్దామా వద్దులేండి బట్టలు మార్చుకుందాం బాగాలేదు చెడ్ వేసుకొని పొద్దున్నే జాయిన్ వెళ్ళి వచ్చాడు ఇంకా అట్లే ఉన్నాడు ఓకే పద ఓకే పదండి అవుట్ఫిట్ అయితే చేంజ్ చేశాను మన ఫ్రాంక్లిన్ గారిది హెయిర్ స్టైల్ మాత్రం పిచ్చ పన్ను ఉందా నాకైతే చుట్టూరా ఇంటికి వెళ్ళేవో ఓన్లీ మధ్యలో చిప్పలాగా పెట్టిండు హెయిర్ స్టైల్ మార్చాలండి ఇది కూడా కొంచెం బాగానే ఉంది చూడడానికి లుక్ మాత్రం సూపర్ ఉంది ఫ్రాంక్లిన్ గారిది గడ్డం లేదు కాబట్టి పిల్లలకు కొన్నాడు గడ్డం ఉంటే దేవదాసులకు అయిపోతాడు ఓకే మనకు మ్యాప్లో పాయింట్ వచ్చేసింది నైస్ అబ్బా అప్పుడే ఓకే చూడొచ్చు మనకు మన బన్నీ మోటార్స్ షోరూమ్ అనమాట ఇది మనకు మ్యాప్లో గేరాకనే ఉంటుంది చూడొచ్చు ఇక్కడ మనకు మనం అక్కడికైతే వెళ్ళాలి ఫాస్ట్గా పదండి వెళ్దాం త్వరగా హెల్మెట్ పెట్టు అది పద్ధతి గైస్ నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే మీరు ఒక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో మనం 50K చాలా దగ్గరలో ఉన్నాం గైస్ ఎవ్రీవన్ ఫటాఫట్ దినదా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ అలాగే మీరు ఒక సైబర్ బంక్ మిస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సైబర్ బంక్ చాలా బాగుంది రాబోయే మిషన్స్ ఇంకా సూపర్గా ఉండబోతున్నాయి కాబట్టి ఎవరు సైబర్ బంక్ అయితే మిస్ అవ్వకండి మనకు GTA 5కి ఏమాత్రం తీసిపోదు సైబర్ బంక్ మాత్రం చాలా బాగుంది మనకు అందులో మెయిన్ డిఫరెంట్ అంటే మనకి ఇది థర్డ్ పర్సన్ గేమ్ ప్లే అది వచ్చేసి ఫస్ట్ పర్సన్ కెమెరా యాంగిల్ అనమాట ఫస్ట్ పర్సన్ అంటే ఏం లేదు గైస్ ఇది మనకు ఫస్ట్ పర్సన్ కెమెరా యాంగిల్ అనమాట ఈ విధంగా మనం గేమ్ మొత్తం ఆడాలి అదే థర్డ్ పర్సన్ అనుకోండి ఇది థర్డ్ పర్సన్ అనమాట దీన్ని థర్డ్ పర్సన్ గేమ్ ప్లే అంటారు అంతే డిఫరెంట్ మనకు సైబర్ బంక్కి మన GTA 5కి గ్రాఫిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట కాబట్టి నాకు కొంచెం ల్యాగ్ అయింది గేమ్లో నా పిసి కూడా సపోర్ట్ చేయట్లేదు గ్రాఫిక్స్ని కాబట్టి దాంట్లో కొంచెం గ్రాఫిక్స్ అయితే తగ్గించాలి నేను ఓకే గాయస్ మనమైతే ఓయ్ పాయింట్ అని మిస్ అయింది అరే యా ఇది ఒక తలకై నొప్పి అయ్యా సడన్గా పాయింట్ అయితే మిస్ అవుతుంది మ్యాప్లో ఒక్క నిమిషం ఆగండి ఇక్కడే కదా ఓకే ఇంత డిస్టెన్స్ ఓకే ఇంక వచ్చేసాం గాయస్ ఆల్మోస్ట్ ఎక్కువ దూరం అయితే లేదు కాబట్టి సైబర్ బంక్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి గాయస్ చాలా బాగుంటుంది రాబోయే మిషన్స్ ఇంకా సూపర్గా ఉంటాయి ఫస్ట్ మిషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇంకోటి ఏంటంటే మనకు రవి మనకు కాస్మిక్ బాయ్ ఉన్నాడు రవి ఎంచుకున్న స్టోరీ వేరు నేను ఎంచుకున్న స్టోరీ వేరు అనమాట అందులో 3 types ఆఫ్ స్టోరీస్ అయితే ఉంటాయి రవి వచ్చేసి స్టార్టింగ్గా సెలెక్ట్ చేసుకున్నాను నేను వచ్చేసి మిడిల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకోటి వచ్చేసి కార్పొరేట్ అనమాట అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది మనకు మన వల్ల కాదులేండి అది చాలా టఫ్ అంటుంది కాబట్టి దాన్ని చూస్ చేసుకోలేదు నేనైతే మిడిల్ చూస్ చేసుకున్నాను స్ట్రీట్ కిడ్ అనమాట నేను చూస్ చేసుకున్న క్యారెక్టర్ పేరు వచ్చేసి అంటే వర్షన్ వచ్చేసి పద వచ్చేసాం మనమైతే మీరు మాత్రం మిస్ అవ్వకండి గైస్ సైబర్ బంక్ చాలా బాగుంటుంది అమ్మయ్యా
ఓకే పాయింట్ అదే చేశాను మనకు మెసేజ్ కూడా వచ్చేసింది ఇంకా తర్వాత చూపిస్తాను మీకైతే షోరూమ్ వచ్చేసి పదని మనం ఫాస్ట్కి వెళ్ళిపోదాం పద 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 లేట్ చేయకూడదు ఎంత తొందర అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలి చీనో నీనో నేను నేనో నీ పక్కన వచ్చి మనకు లిమో కూడా అయితే మెసేజ్ చేశాడు అడ్రస్ ఆహా ఇక్కడ మాత్రం ఉండు అక్కడ కందిరిగా ఇక బయట బయట తిరుగు మామూలుగా కాదయ్య భయపడుతున్నాడు ఇంకా వాడు ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు వాడికి ఇంకా ప్రాక్టీస్ చేయించాలా ఓకే వచ్చేసాం మనం పైన దగ్గర కదా ఓ హుళ్ళే 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 అమ్మయ్యా ఓకే గాయస్ ఇంకోటి పాయింట్ వచ్చింది మనకు బ్యాక్ సైడ్ పద 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 ఓ ఓ ఓ ఓ ఓ ముగ్గురు ఉన్నారు ముచ్చటగా దూరం నుంచి స్నాపింగ్ చేస్తే పని అయిపోతుంది మళ్ళీ అమ్మా బ్యాక్ సైడ్ వెళ్ళే స్పీడ్ అబ్బా పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది అయ్యా కేసులు పడితే కష్టం మళ్ళా మమ్మే ఓకే ఒక్క దెబ్బకి రెండు పెట్టి ఎగురుతాయా ఎగరవు గాయస్ కనిపెట్టలే ఆ కనిపెట్టాడు యాడికన్నా వస్తాను యాడికి వచ్చేది నువ్వు యాడికి రా నాటకాల అమ్మో చంపేమయ్యా స్వామి పద పద తొందరగా తొందరగా కదా పద 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 త్వర త్వరగా పద జంపు చేసు పద అబ్బో కార్ చూడండి ఏమైనా ఉందా దేవుడా వాడు అప్పుడే చెప్పాడు సూపర్ కార్ అని అమ్మో గాయ్స్ ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్లవర్ డిజైన్ ఉంది అబ్బో ఆహా సోకు మామూలు సోక్ కాదు రాని ఇది ఫ్రాంకీ అది కూడా చేతట్లేడు హెల్మెట్ తీరా రే కార్లో హెల్మెట్ పెట్టుకుంటారా నాకు అర్థం కాదు ఓకే గాయస్ మనం అయితే వెళ్దాం పదండి లేట్ ఎందుకు డ్యామేజ్ అవ్వకుండా తీసుకెళ్ళాలి వెహికల్ మాత్రం ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎక్కువ డిస్టెన్స్ ఉంది ఏ దగ్గరే పక్కనే అబ్బా డిస్టెన్స్ కూడా చాలా దూరం అనుకున్నాను పక్కనే ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ డ్యామేజ్ చేయకూడదు ఇదా మెల్లగా మెల్లగా డ్యామేజ్ చేసుకుంటే మనకే నష్టం ఎందుకంటే పార్ట్నర్షిప్ తీసుకున్నాం ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి రాదు మనకి ఇచ్చే డబ్బులు అయితే కాదు మనకి ఇందులో పార్ట్నర్షిప్ ఉండదు అనమాట మన వెహికల్లో మనకు హాఫ్ పర్సెంటేజ్ మనకు వస్తాయి డబ్బులు కాబట్టి జాగ్రత్త నడితే పోయేదేముంది చెప్పండి ఇక్కడ దారి ఉందా ఇవేంది కార్లో ఆపేసాను ఇక్కడ ఒరే ఒరే ఏంట్రా నాన్న రిలేట్ కలిగిందా ఓకే ఓ మై గాడ్ అమ్మయ్యా ఓకే పాయింట్ అది వచ్చేసింది గైస్ లెట్స్ గో ఒరే ఇంకో కార్ స్పాన్ అయింది ఓకే మన కోసమా ఓకే 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 నేను ఇంత చూసుకోలేదు కారు పద 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 మన బైక్ అక్కడే పెట్టేసి ఇదేంది పోవట్లేదు అమ్మయ్య చీనో నీనో నీనో నీ దుమ్మ చాలే ఇచ్చే కానీ బా ఇంక వా ఓ ఈ కార్కి ఏమైనా ప్రాబ్లం లేదు లేండి గైస్ ఎందుకంటే మన కారు కాదు కాబట్టి మనకు స్టీల్ చేసే కార్ చాలా నీట్గా ఉండాలి దానిలో మాత్రం మిస్టేక్ చేయకూడదు ఓకే ఎక్కడికి వెళ్ళాలి ఇంకా దగ్గర రానా దూరమా దగ్గరలే అండి దూరం కాదు మరి ఓ మెల్లగా మెల్లగా ఓకే వచ్చేసాం మనమైతే పద 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 ఓలే అమ్మయ్య పర్ఫెక్ట్ డ్రైవింగ్ అబ్బా నిజంగా ఓకే అయ్యో బల్లాస్ గ్యాంగ్ అయ్యా సామి ఓకే వీళ్ళు ముగ్గురు ఉన్నారు మళ్ళా కానీ అంటే బల్లాస్ గ్యాంగ్ అబ్బా వీళ్ళని చంపడం నాకు పెద్ద విషయం కాదు ఒక్కని కాలిస్తే అందరు అలర్ట్ అయిపోతారు అదొక్కటి తలకైనప్పు ఇక్కడ ఇప్పుడు చూడండి వాళ్ళని గాల్చేయకనే మొత్తం ఉన్నలందరూ అలర్ట్ అయిపోతారు నాకు అది బాధ నా బాధ అంతా ఇది హెల్మెట్ తీయట్లేదు రే ఫ్రాంకీ ఏమైంది హెల్మెట్ గ్లిచ్ అయింది అని గొప్ప తీసి హెల్మెట్ తీయట్లేదు ఇప్పుడు చూడండి వాళ్ళని గాల్చిన అందరూ అలర్ట్ అవుతారు ఓకే నైస్ ఊరి ఊరి ఇదే కదా నాకు కావాల్సింది ఎవరు అలర్ట్ కలిపి పారిపోయిండు అమ్మాయి హెల్మెట్ తీసాడు సామి అప్పటి నుంచి గ్లిచ్ అయినట్టు ఉంది హెల్మెట్ పద 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 తొందర 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 ఓ మై గాడ్ గైస్ బ్యాక్ సైడ్ స్పీకర్స్ ఉన్నాయ్యా ఇది మామూలుగా జంపింగ్ కార్ అనుకుంటా ఓకే ఓకే గాయస్ జంపింగ్ కార్ అయ్యా దీనికేవో కంట్రోల్స్ ఉంటాయి గాయస్ అరే మర్చిపోయినయ్యా ఇది మనకు జంపింగ్ చేస్తుంది అనమాట డించికి 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 డ్యాన్స్ వేస్తుంది కార్తో డ్యాన్స్ వేయించవచ్చు ఆ షెట్ మ్యాన్ కంట్రోల్స్ గుర్తులేవు అబ్బా నాకు కంట్రోల్స్ గుర్తుంటాయినా దుమ్ము లేపుతుంటాయి ఏ అరే యార్ గీత పెట్టేడు ఓడో కానీ ఇప్పుడు వస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి ఒకడు వస్తున్నాడు అమ్మా అమ్మా సాబ్దర్ గాయా ఎవరినాపాలమ్మ తలయ్య అరే పక్క జరగండి రా నాన్నా ఇటు సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేస్తున్నాడు అయ్యో ఫ్రాంక్లిన్ గారు చూడండి అది చూడండి సింగిల్ హ్యాండ్ అబ్బో చిన్నగా సోక్ కాదు కదా రా నాయన నీది సింగిల్ హ్యాండ్ తో డ్రైవింగ్ ఆ ఓకే మరి రెండు చూద్దాం రెండు చూద్దాం పట్టిండు ఓకే పద 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 ఓ మెల్లగా మెల్లగా తొందర పాటు వద్దు అమ్మో అమ్మో అమ్మమ్మో ఓకే వచ్చేసాం ఈజీ పీజీ ఇలాంటివన్నీ మన ఫ్రాంక్లిన్ గారు జుజ్జుబి గాయస్ ఇలాంటివి ఇస్తాయి నాకు అర్థం కాదు ఇస్తే గ్యాంగ్ల దగ్గర డైరెక్ట్ పోలీసుల దగ్గరనే వెహికల్ లేపుకురమ్మని లేపుకొస్తాడు మా ఫ్రాంక్లిన్ గారు ఏమనుకున్నావు కానీ అంటే చిన్న చిన్న చిల్లర 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 మిషన్లు ఇస్తాడు అన్ని అబ్బా 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 ఓకే వచ్చేసాం మనమైతే లెట్స్ గో లెట్స్ గో తొందరగా లెట్స్ గో
ఇదేకి ఇక్కడ పెట్టాలరా ఇది కాస్త డ్యామేజ్ అయింది గ్యాస్ కొంచెం రిపేర్ చేద్దామా మనదే బన్నీ మటర్స్ మీకు లోపల చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇంటీరియర్ దుమ్ము ఉంటుంది గ్యాస్ మామూలు కాదు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటీరియర్ డిజైన్ మాత్రం చూసి ఎంత సూపర్గా ఉంది ఇంటీరియర్ మాత్రం మనం దిగొచ్చుడా కార్లోకి ఏం చూడొచ్చు మనం దిగొచ్చా అనుకుంటా మేబీ అయి దిగనికి రావట్లేదు అబ్బా ఏ $1 ఎంత చీపో చూస్తారు గ్యాస్ ఓన్లీ $1 మాత్రమే దేవుడా మనకు అదే లాస్ అండ్ కస్టమ్కి వెళ్తే మాత్రం మనకి ఎంత ఎంచుమించు $500 వేస్తారు గ్యాస్ ఓన్లీ $1 అంట రిపేర్కి ఓపి అసలు నిజంగా ఓకే చాలే అండి మనం ఇది ఓన్లీ కార్ మనకు మళ్ళీ అమ్మాలి కాబట్టి మనకు ఎక్కువ అవసరం లేదు కస్టమైజేషన్ అయితే ఇంటీరియర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గ్యాస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అరే మనం అందులో లోపలికి ఎంటర్ అవ్వచ్చు గ్యాస్ అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కరు చూపిస్తాను మీకు ఆగండి ఏ ఓపెన్ 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 అరే యార్ లోపలికి వెళ్ళిపోయింది అది ఆ నో 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 నేను ఒప్పుకోను మమ్మే ఓకే బ్యాక్ వెళ్దాం పదండి అది కరెక్ట్ కార్ అడిగి రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిందనమాట నేను ఒక్కొక్కరు చూపిస్తాను అండి మీకు ఇట్లా కాదు అది కార్ వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్ లోపలికి వెళ్తాను అప్పుడు మీకు ఇంటీరియర్ చూపి నీకు వస్తుంది మొత్తం ఇది ముందు పార్కింగ్ చేసేద్దాం ఇక్కడ అమ్మయ్యా సాధించేసాం ఓకే ఇక్కడతో ఫినిష్ అనుకుంటా చూద్దాం ఇక్కడ కంప్లీటా yes guys okay call lechinandu kuda manaku $15,000 not bad aya guys manaku mission aithe complete ayipindi okka sari meeku interior chupisthanu edo car iskonu vachanu idaithe car tho ni car tho meeku okka sari interior ela undo chupisthanu meeku manaku idi koncha nagarku velthe open avutada are open abe okay ipudu open ayyindi kada man lobal kelthan padandi ey padu 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 yes adi gondi ila manam lobal ki enter avachanu anamata okka sari chudandi guys chaala bond asaliki customization aithe నైనో ఇంజిన్ వర్దే నైనో పెద్ద ఇంజనే పెట్టింది ఇక్కడ చాలా పెద్ద వర్క్ షాప్ గైస్ చాలా నీట్గా చేస్తారు ఖర్చు కూడా చాలా తక్కువ అసలుకి ఇదండి కార్ పైన తిండ్రు ఓకే మేబీ రిపేర్ చేస్తారు ఓకే వీడే గైస్ మనోడు మెయిన్ ఓనర్ అనమాట వీడే మనోడైతే అన్న బన్నే 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 ఓకే ఇక్కడ వచ్చి మనకు లోపల ఇంటీరియర్ ఇదేంది ఓకే పెయింటింగ్ రూమ్ అనుకుంటుంది వచ్చేసి మనకు చాలా బాగుంటుంది గైస్ అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట టోటల్ మనకు అన్ని సూపర్గా ఉంటాయి లోపల ఇంటీరియర్ చూస్తే ఎలా ఉందో ఏ రేంజ్లో ఉందో సోఫా అమ్మో డ్రమ్స్ కూడా పెట్టింది అయ్యా టైంపాస్కి అరే 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 రూమ్ ఓపెన్ అవుతుందా ఓకే మనకి యాక్సెస్ లేదు అయ్యో 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 ఓకే ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ ఈ రూమ్ ఓకే ఈ రూమ్ కూడా యాక్సెస్ లేదు గైస్ మనకైతే మన ఓన్ కాదు కాబట్టి మనం పార్ట్నర్షిప్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనకు అన్ని యాక్సెస్ అయితే లేవు వాడికైతే మొత్తం టోటల్ యాక్సెస్ అయితే ఉంటుంది వాడికి నిజంగా గైస్ ఇంటీరియర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కొంచెం ఎట్లా ఎట్లుండదు అసలుకి దేవుడా సూపర్ ఉందా మనకు అది బన్నీ మనకు లాస్ అంటే కష్టం ఎంత ఎంత సింపుల్గా ఉంటుంది ఇది ఎంత సూపర్గా ఉంది చూడండి లోపల ఇంటీరియర్ కానివ్వండి ఆ లైటింగ్ కానివ్వండి చాలా బాగుంది నిజంగా గైస్ మీరైతే చెప్పండి మనకు లాస్ అంటర్స్ కస్టమ్స్ అయితే బాగుందా వర్క్షాపు మన బన్నీ మోటార్స్ వర్క్షాప్ బాగుందా కామెంట్ కూడా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో అయితే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో వద్దాం గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది పార్ట్నర్షిప్ తీసుకొని మంచి పని చేస్తాం మనం అయితే బన్నీ మోటార్స్లో మనం నెక్స్ట్ వీడియోలో వద్దాం ఐ సీ గైస్ వెల్కమ్ నెక్స్ట్ వన్ జై హింద్ జై సత్య భారత్ అండ్ స్టే హోమ్ స్టే సేఫ్ బై బై.